హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఖిలా తేజ. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. సో ఇవాళ నేను మీకు మా ఒంగోలులో ఉన్నటువంటి హౌస్ చూపిస్తున్నాను. ఓన్ హౌస్ హోమ్ టూర్ చేస్తున్నాను, చూడండి. సో ఈ హౌస్ని 2011లో మా మామగారు రిటైర్ అయిన తర్వాత 2011లో కట్టించారండి ఇది. సో మేము మొన్న ఒంగోలు వెళ్ళాం కదా, నేను ఆల్రెడీ మా చిన్నత్త గారి ఇల్లు నేను మీకు హోమ్ టూర్ పెట్టాను కదా. సో ఇది మా హౌస్ అండి, ఓన్ హౌస్ ఇది. సో లోపలంతా కొంచెం వర్క్ జరుగుతుంది, పెయింటింగ్ అది వేస్తున్నారు, సున్నాలు అదంతా కూడా. సో అందుకని ఇల్లంతా సర్దుతూ ఉన్నాం అన్నమాట. సో మేము హైదరాబాద్లో ఉంటాము. సో ఒంగోలులో మా ఇల్లు ఇది. ఈ ఒంగోలులో ఉన్న మా ఇల్లుని అంతా రిపేర్ చేపిస్తున్నాం, కొంచెం అంతా సున్నాలు అది వేసి. అందుకని మేము మొన్న వచ్చినప్పుడు నేను తీసానన్నమాట ఈ వీడియో, నేను మీకు షేర్ చేద్దామని చూపిస్తున్నాను. అది హాల్. ఇది వచ్చేసి హాల్లో ఒక బాత్రూమ్ ఉంటుంది, కామన్ బాత్రూమ్ అన్నమాట. నెక్స్ట్ అది వచ్చేసి డైనింగ్ ఏరియా. మా పాప బెడ్ మీద పడుకునుంది కదా, ఒక మంచం మీద, అది డైనింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, చిన్న బెడ్రూమ్ ఇది. సో ఇదంతా కూడా కొంచెం పెయింట్లు అవి వేపిస్తున్నారు, సున్నాలు అవి చేపిస్తున్నారు కాబట్టి కొంచెం అంతా సామాన్ అంతా సర్దేసింది. అక్కడ ఒక షింక్ ఇచ్చారు, వాష్ బేసిన్ అన్నమాట, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, అది డైనింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక పెద్ద బెడ్రూమ్ అండి ఇది. సో ఇక్కడ కామన్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఒకటి ఇచ్చారు. సో మీకు చూసినట్లయితే ఇట్ సైడ్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది కనిపిస్తుంది. సో కబోర్డ్స్ అవన్నీ ఏం చేయించలేనండి. అప్పుడు 2011లో ఇది కట్టారు, 12లో మా ఎంగేజ్మెంట్ అయింది, 13లో మా మ్యారేజ్ అయింది. సో మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయామన్నమాట. అంతకుముందే షిఫ్ట్ అయ్యారు, మా మ్యారేజ్ కాకముందే షిఫ్ట్ అయిపోయారు మా అత్తగారు వాళ్ళు. సో అందుకని ఇక్కడంతా ఏం వర్క్ అది ఏం చేయించలేదన్నమాట. మేము మొన్న వచ్చినప్పుడు మొత్తం అంతా బాగు చేయించామన్నమాట. సో అక్కడ మా పాప కూర్చొని చూసారా, ఆ ఉయ్యాలంటే దానికి బాగా ఇష్టం అన్నమాట. మేము వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ ఉయ్యాలోనే ఊగుతూ ఉంటుంది, చాలా ఇష్టం దానికి. అది చాలా బాగుంది బాగుంది అని చెప్పి, దిగనం అని చెప్పి గోల చేసింది అన్నమాట. దాంట్లోనే ఊగుతూ ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది మా ఆడపడుచు వాళ్ళ పాప. సో వెనక సైడ్ పావురాలు వస్తున్నాయి అని చెప్పి మెష్ అదంతా కొట్టించి ఇల్లంతా క్లీన్ చేయించి బాగు చేపిస్తున్నారు అనమాట. అందుకే మొత్తం సామాన్ అంతా సర్దేసి అలా ఉంది కొంచెం అంతా కూడా. లేకపోతే నీట్గా ఉంటుందండి ఎప్పుడు ఇల్లు కూడా. సున్నాలు అది వేయిస్తున్నారు కాబట్టి మొత్తం సర్దుతున్నారు కదా, అందుకని అలా ఉంది. సో ఇది చూసినట్లయితే వంటిల్లు ఇది, కిచెన్ అనమాట. అటు పక్కన వాష్ ఏరియా ఉంది. సో మీకు చూసినట్లయితే ఓల్డ్, మన అమ్మమ్మలు బామ్మల కాలం నాటిది, పెద్ద రాచిప్ప, పూల సజ్జ, పెద్ద ఇత్తడి గిన్నె, చిన్న రాచిప్ప, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి మెమొరబుల్గా ఉంటాయి కదా అని నేను వీడియో తీసుకున్నాను, ఫోటో తీసుకున్నాను. మా చిన్న మామగారిని ఫోటోలకి రమ్మని అంటే రాను అని లిఫ్ట్లోనే ఉంటే ఫోటో తీసాము. మా పాప వాళ్ళ తాతగారు షర్ట్ పట్టుకొని ఫోటో దిగింది. ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ అనేది అందరూ దిగాము అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.